స్వామ్రతంలో ముఖ్యమైన ఐదు కథలు వింటూ ఉండండి శ్రద్ధగా వింటూ ఉండండి అక్కడి నుంచే వచ్చిన పండితులు రత్నగిరి కొండే అన్నవరమే క్షేత్రమే దిగి వచ్చిందా అని అక్కడ ప్రతినిత్యము చేసేటువంటి పండితులే వచ్చి మనందరి చేత చేయిస్తున్నారు ఏ జన్మ పుణ్యమో అందరూ ఒక్కసారి జై చెప్పి ఐదు వ్రత కథలు అయ్యేంత వరకు కూడా

నైమిషారణ్యమందుషవుని శౌనికా ఋషీశ్వరులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి మహానుభావుడైన సూత మహాముని ఒక ప్రశ్న వేశారు ఏమిటి వారి ప్రశ్న అనగా మహానుభావా సూత మానవులు వ్రతములు చేయడం చేతనా లేక తపస్సులు చేయడం చేతనా దేనిచేతను కోరిన కోరికలన్నీ అనుభవించి జీవితాంతమైన మోక్షానికి చేరుకుంటారు అందులోకి ఏదైనా చిన్న ఉపాయం తెలపండి అని అడిగారు సోత మహర్షి అంటున్నారు ఋషీశ్వరులారా ఈ ప్రశ్ననే శ్రీ మహావిష్ణువుని నారద మహర్షి కూడా అడిగి ఉన్నారు ఆ వృత్తాంతము యావత్తూ తెలియపరుస్తున్నాను విరండి అని చెబుతున్నారు ఒక సమయంలో నారద మహాముని అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని కూర్చి ప్రార్థన చేసి మహానుభావ భూలోకంలో ఉండే ప్రజలు దారిద్రయంతోనూ దుఃఖంతోనూ ఉన్నారు వారు తరించడానికి ఏదైనా సరే చిన్న ఉపాయం తెలపండి అని అడిగారు శ్రీ మహావిష్ణువు అంటున్నారు నారదా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఒకటి ఉన్నది ఈ వ్రతం చేసిన వారికి దుఃఖశోకములు నశించి సమస్త సంపదలు కలుగుతాయి ఎవరు ఏ కోరికలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి ఆ కోరికలన్నయూ కూడా నెరవేర్తవి ఈ వ్రతం చేయుటకు మాఘమాసము వైశాఖ మాసము కార్తీక మాసములు చాలా పవిత్రమైన మాసములు తిథులలో ఏకాదశి పౌర్ణిమాస్య రవి సంక్రమణము శుభప్రదమైన తిథులు ఆయా మాసములలో ఆయా పర్వదినాల్లో ఈ వ్రతం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది లేకపోయినట్లయినా ఏ రోజునందైనా సరే ఒక దేవాలయందు కానీ నదీ తీరమందు కానీ తమ స్వగృహమందు కానీ వ్రతాన్ని ఆచరించి వ్రతానంతరమందు స్వామి దృష్టమైనటువంటి ప్రసాదం బాగా పడేటటువంటి అరటి పండ్లు ఆవునయ్య ఆవుపాలు గోధుమను కా పంచదార వీటిని సమకూర్చుకుని ప్రసాదం తయారు చేసి సత్యనారాయణ స్వామి వారికి నివేదన చేయాలి కథను భక్తితో విని కథానంతరమందు బ్రాహ్మణులకు బంధువులకు భోజనములు పెట్టి నామస్మరణ చేసి వారి వారి ఇండ్లను కూర్చి వెళ్ళాలి నారద ఎవరైతే ఈ ప్రకారంగా భక్తితో నా వ్రతాన్ని ఆచరిస్తారో వారందరూ కూడా జీవితాంతమున తప్పకుండా నా సన్నిధానానికి చేరుకుంటారని శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో నారద మహామునికి తెలిపారు ప్రథమోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు జై సత్యదేవా తర్వాత రెండవ కథ మునీశ్వరులారా ఇందు గురించి ఒక కథ చెబుతున్నాను రెండు పూర్వకాలంలో అందమైనటువంటి కాశీపట్టణమందు గర్భ దరిద్రుడు ప్రతినిత్యము కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండే ఒక బేద బ్రాహ్మణుడు ఒక రోజున ఆకలి బాధ చేత కాశీపట్టణంలో ఎన్ని వీధులు తిరిగినా కూడా పిడికిడైనను కూడా భిక్ష లభింపక అతి విచారంతో భగవన్ నామస్మరణ చేస్తున్నాడు భగవంతుడికి దయగలిగి ముసలి బ్రాహ్మణ రూపంలో వేద బ్రాహ్మణుడికి వద్దకు వచ్చారు బ్రాహ్మణోత్తమ విచారిస్తున్నావు కారణం ఏమిటని అడిగారు వేద బ్రాహ్మణుడు అంటున్నారు మహానుభావ నేను బ్రాహ్మణుణ్ణి దరిద్రుణ్ణి భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంటాను దరిద్రము దుఃఖము పోయే ఉపాయం తెలపండి అని అడిగాడు ముసలి బ్రాహ్మణ రూపంలోనూ సత్యనారాయణ స్వామి అంటున్నారు బ్రాహ్మణోత్తమా నీవు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే నీ దరిద్రమంతా పోయి సమస్త సంపదలు కలుగుతాయని వ్రతం చేసే విధానమంతా చెప్పి మాయమైపోయారు వేద బ్రాహ్మణుడు మరుసటి రోజు కాశీపట్టణంలో భిక్షాటన చేయగా వచ్చిన ధనముతో వ్రత సామాగ్రి సమకూర్చుకుని భక్తితో వ్రతాన్ని ఆచరించాడు అందరికీ ప్రసాదమిస్తుండగా కాశీపట్టణంలో కట్టెలమ్ముకుంటూ జీవిస్తూ ఉండే కూలివాడు ఈ ప్రసాదాన్ని తీసుకున్నాడు వ్రత వృత్తాంతమంతా తెలుసుకుని మరుసటి రోజు కాశీపట్నంలో తన కట్టెలమోపును విక్రయించగా వచ్చిన ధనముతోటి అతడు కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు వ్రత ప్రభావం చేత భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండే వేద బ్రాహ్మణుడు కట్టెలముకుంటూ జీవిస్తుండే ఈ కూలివాడు జీవితాంతం విష్ణు సన్నిధికి చేరుకున్నారు ద్వితీయోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు తరువాత మూడవ కథ మునీశ్వరులారా ఇంకొక ముఖ్యమైన కథ చెబుతున్నాను వినండి పూర్వకాలంలో ఉల్కాముఖుడనే మహారాజు ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉండేవారు మహారాజుకు సంతానం లేదు సంతానం లేని కారణం చేత తన భార్యతో కూడి భద్రశీల నదీ తీరంలో సత్యదేవుని వ్రతం చేసుకుంటున్నారు ఆ సమయంలో సాధు అనే షాహుకారు అక్కడికి వచ్చాడు రాజుకు నమస్కరించాడు రాజా భక్తితో చేస్తున్నారే ఇది ఏ దేవుడి పూజ ఎందుకోసం చేస్తున్నారని అడిగాడు మహారాజు అంటున్నారు షాహుకారు సంతానం లేదు సంతానం కోసం ఈ వ్రతం చేస్తున్నానని చెప్పారు షాహుకారు రాజా నాకును సంతానం లేదు నాకు సంతానం కలిగితే ఈ వ్రతం చేస్తానని మహారాజు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని వ్రత వృత్తాంతమంతా తెలుసుకున్నాడు తన ఇంటికి వచ్చి తన భార్య అయినటువంటి లీలావతికి వ్రత వృత్తాంతమంతా కూడా తెలియపరిచాడు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు తప్పకుండా మనం కూడా ఈ వ్రతం చేద్దామని భగవంతుని గూర్చి ప్రార్థన చేసి ప్రసాదం తిన్నారు భగవంతుడు దయచేత భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండడం చేత షాహుకారు భార్య కొద్ది కాలానికి గర్భం ధరించి పదో మాసంలో ఆడపిల్లని కన్నది కుమార్తెకు పదకొండో రోజున కళావతి అనే పేరు పెట్టారు అయితే ఆ సందర్భంలో ఈ వ్రతం మాత్రం చేయలేదు కానీ అమ్మాయి యొక్క వివాహ సందర్భంలో చేస్తామని వాయిదా మాత్రం వేసి ఉంచారు తర్వాత షాహుకారు కుమార్తెకి యుక్త వయస్సు వచ్చినది వివాహం జరిగినది వివాహ సందర్భంలో కూడా ఈ షాహుకారు దంపతులు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయడం మాత్రం మర్చిపోయారు పైగా అల్లునితో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేద్దామని సింధు నదీ తీరంలో ఉన్నటువంటి అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు సత్యనారాయణ స్వామి చాలా కోపించారు షాహుకారు ఉన్నాడే సంతానం కలిగితే నా వ్రతం చేస్తానని అమ్మాయి వివాహం పూర్తయినా వ్రతం చేయలేదు కష్టములు కలిగితేనే కానీ మానవులకు భగవంతుడు అనేవాడు జ్ఞాపకం రాడు కదా అని ఈ రోజులుగా అయితే షాహుకారు కుటుంబానికి నా మాయి చేత దారుణమైన దుఃఖమును పొందుగా కానీ శాపమిచ్చారు ఆనాటి రాత్రి ఆ చంద్రకేతు మహారాజు కోటలో మాయు దొంగలద్దరు ప్రవేశించారు రాజువారు ధనమంతా దొంగిలించి నిరపరాధులైన శాహుకాలిద్దరూ కూడా ఎక్కడైతే వారి ధన సమేతంగా పరుణి నిద్రపోతున్నారో అక్కడికే వచ్చారు రాజధనాన్ని విడిచిపెట్టి మాయ దొంగలు మాయమైపోయారు తరుముకొస్తున్న రాజభటులు ధన సమేతంగా అల్లుడు మామూలు ఉండడం చూచారు దొంగలుగా భావించి సంఖ్యలు వేచి రాజవద్దకు తీసుకువచ్చారు రాజావారు నేరాన్ని విచారణ చేయకుండానే అల్లుడు మామూలుద్దరిని కూడా చర్చాల్లో బంధించమని ధనాన్ని ధనాకారంలోకి చేర్చమని ఆజ్ఞ ఇచ్చారు రాజాజ్ఞ ప్రకారము నిరపరాధులైన ఈ అల్లుడు మామూలుదురు కూడా ఖైదులో బాధపడుతున్నారు భగవంతుడి మాయి చేత షాహుకారింటి వద్ద ఉన్న ధనమంతా కూడా దొంగలు అపహరించారు తల్లి కుమార్తెద్దరికీ కూడా తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి వారు వస్త్రం లేదు ప్రతి ఇంటా భిక్షాటున చేస్తూ జీవిస్తున్నారు ఒకనాటి అర్ధరాత్రి సమయమున కళావతిని కుమార్తె ఇంటికి వచ్చేసరికి తల్లి అడుగుతోంది అడుగుతోందమ్మాయి ఇంతరాత్రి వరకు ఎక్కడున్నావమ్మా నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటి అని అడిగింది కుమార్తె భయపడుతూ అమ్మా భిక్ష కోసం ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళాను అక్కడ సత్యదేవుడి వ్రతం జరిగింది ప్రసాదం తెచ్చాను ఇదిగోనమ్మా అని తల్లికి ప్రసాదం ఇచ్చింది లీలావతి వెంటనే ఆ ప్రసాదం తిన్నది ఈ ప్రసాద మహిమ చేత ఆమెకు పూర్వవృత్తాంతమంతా జ్ఞాపకానికి వచ్చి అమ్మాయి పిల్లలు కలిగితే ఈ వ్రతం చేద్దామని ఇంతపర్యంతము ఈ వ్రతం చేయలేదు కాబట్టి కష్టము యావత్తు కూడా మనకు సంభవించాయని అప్పుడు భగవంతుణ్ణి జ్ఞాపకానికి తెచ్చుకుని ప్రార్థన మాత్రమే చేశారు ప్రార్థన మాత్రమే చేతనే సత్యదేవుడు చాలా సంతోషించారు ఆనాటి రాత్రి ఆ చంద్రకేతు మహారాజుకు కలలో కనిపించారు రాజా నీ ఖైదులో ఉన్న సాహుకారుద్దరూ కూడా దొంగలు కారు నా భక్తులు నా శాపకారణంగా నీ ఖైదులో బంధింపబడి ఉన్నారు తనకు ఉదయాన్నే లేచి వారికిద్దరికీ కూడా సంఖ్యలు విడిపించి వారి వద్ద తీసుకున్న ధనమంతా వారికిచ్చి వారి దేశానికి వచ్చి పంపించు నీవలా చేయకపోయినట్లయినా నీ రాజ్య సమేతంగా నేను నాశనం చేస్తున్నాను సుమాయని స్వప్న నుండి అంతర్ధాన్యం చెందారు మహారాజు భయంతో ఉదయాన్నే సభ ఏర్పాటు గావించారు సభామండపానికి అల్లుడు మారుద్దని రప్పించి సంఖ్యలు విడిపించి వారికిద్దరికీ కూడా క్షురకర్మలు చేయించి వారి వద్ద తీసుకున్న ధనం కంటే రెట్టింపుగా ధనం వేసి వారికి ఇచ్చి వారి దేశాన్ని కూర్చో వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చి పంపించారు తృతీయోధ్యాయ పరమేశ్వరార్పణ నాలుగవ కథ తర్వాత ఈ షాహుకారులు రాజావారు ఇచ్చినటువంటి ధనమంతా కూడా తీసుకున్నారు బ్రాహ్మణ ఆశీర్వచనములతో మంగళ వాయిద్యములతో వారి దేశాన్ని కూర్చివెళుతూ ఈ ధనమంతా ఓడల్లోనికి మార్చుకున్నారు ఆ సమయంలో సత్యనారాయణ స్వామి షాహుకారులద్దరినీ కూడా పరీక్ష చేద్దామని సన్యాసి రూపంలో షాహుకారుల వద్దకు వచ్చారు షాహుకారులారా నేను సన్యాసిని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను మీకు తోచిన ధన సహాయం చేయండి అని అడిగారు అల్లుడు మామద్దరూ కూడా ఆ భగవంతుడి మాయను తెలుసుకోలేకపోయారు సన్యాసి మా ఓడల్లో ఆకులు తీగలు తప్ప మరి ఏమయూ లేవు సుమాయని అసత్యములు చెప్పారు భగవంతుడికి కోపం కలిగింది షాహుకారులారా ఏ మాటలైతే మీ నోటి వెంబడి వచ్చాయో అవే యథార్థమగుతుగాక అని శాపమిచ్చి కొద్ది దూరానికి పోయి తపస్సు చేసుకుంటున్నారు మరుక్షణమే ఆకులు తీగలతో రెండు వాడలు కూడా నేటిపైకి తేలిపోయాయి అల్లుడు మామలు కూడా చూశారు మూర్ఛబోయారు కొంతలో తెలివి తెచ్చుకున్నారు ఎక్కడైతే సన్యాసి తపస్సు చేసుకుంటున్నారో అక్కడికే వచ్చి వారి పాదాలపై పడి ప్రార్థన చేశారు భగవంతుడికి దయ కలిగింది షాహుకారులారా నా వ్రతం చేస్తానని మరిచి ఉండడం చేతనే కష్టములు యావత్తూ కూడా మీకు సంభవించాయని వారు కోరిన ధనమంతా ఓడల్లో ఉంచి నదీ తీరంలో వ్రతం ఆచరించమని అచ్చటి అంతర్ధానం చెందారు తర్వాత ఈ షాహుకారుద్దరు కూడా ఓడల్లో తేలివున ధనం చూచారు చాలా సంతోషించారు నదీ తీరంలో దొరికినటువంటి వస్తు సామాగ్రితోటి భక్తితో వ్రతమాచరించి వారి దేశాన్ని కూర్చి వెళుతూ ధన సమేతంగా ఇంటికి వస్తున్నట్లుగా నౌకరు ద్వారా ముందుగా వర్తమానాన్ని ఇంటికి పంపించారు నౌకరి ఇంటికి వెళ్ళి అమ్మా నీ భర్తాలుడు కూడా ధనసమేతంగా క్షేమంగా నదీ తీరానికి వస్తున్నారనే వార్త చెప్పాడు లీలావతి కళావతి కూడా భక్తితో వ్రతమాచరించారు లీలావతి ముందుగా ప్రసాదం తిని భర్తని అల్లుని చూద్దామని నదీ తీరానికి వచ్చినది కళావతి అనే చిన్నది మాత్రము భర్తను చూద్దామనే తొందర చేత తాను మాత్రము ప్రసాదం తినటం మరిచి నదీ తీరానికి వచ్చినది సత్యదేవుడు చాలా కోపించి ఆమె భర్త ఉన్నవాడని నీటిలో ముంచి వేశారు కళావతి అయ్యో భర్త లేని జీవితం వృధా కదాయని తాను కూడా నదిలో కలిసిపోదామనే ప్రయత్నంలో ఉండగా కుమార్తె చేయబట్టుకుని షాహుకారు అనేక పర్యాయములు ఈ సత్యదేవుని గూర్చి ప్రార్థన చేశారు భగవంతుడు ఆకాశవాణిగా అంటున్నారట షాహుకారు నీ కుమార్తెన ప్రసాదం తిని వచ్చినట్లయినా భర్తను చూడగలదు సుమాయని చెప్పగా కళావతి ఇంటికి పోయి ప్రసాదం తిని నదీ తీరానికి వచ్చినది భర్త సమేతమైన ఓడ నదీ తీరంలో యథాప్రకారంగా ఉన్నది నదీ తీరంలో షాహుకారు అల్లుడు మామలు భార్యా సమేతులై శ్రద్ధలతో సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి జీవితాంతమును విష్ణు సన్నిధికి చేరుకున్నారు చతుర్థోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు ఐదవ కథ మునీశ్వరులారా ఇంకొక చిన్న కథ చెబుతున్నాను పూర్వకాలంలో తుంగధ్వజననే మహారాజు ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉండేవారు మహారాజు ఒకరోజు వేట నిమిత్తమై అరణ్యానికి వెళ్ళారు అనేక విధములైనటువంటి క్రూర మృగాల్ని కూడా వేటాడి వేట ఆయాసంచేత మహారాజు ఒక మారేడు చెట్టు నీడను విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడ కొద్ది దూరంలో గోపాలకులు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని పూజాద్రవ్యములు తెచ్చి మహారాజుకి ఇచ్చారు రాజుననే గర్వముతో మహారాజు ప్రసాదాన్ని పూజాద్రవ్యములను అరణ్యంలో వదిలిపెట్టి తన కోటను కూర్చిపోయాడు అప్పుడు అతనికి గొప్ప దుఃఖం సంభవించింది అది ఎటువంటిదంటే అతని యొక్క నూరుగురు కుమారులు ఒక్కమారుగా మరణించినట్లుగాను తన రాజ్యమంతా శత్రురాజులు వచ్చి స్వాధీనపరుచుకున్నట్లుగాను గొప్పగా మాయ కమ్మి వేసింది మహారాజు మూర్ఛబోయాడు కొంతలో తెలివి తెచ్చుకున్నాడు జ్ఞానవంతుడు కాబట్టి ఆలోచించాడు అప్పుడు అతనికి అరణ్యంలో ప్రసాదాన్ని విడిచిపెట్టిన సంఘటన జ్ఞాపకానికి వచ్చింది వెంటనే అరణ్యానికి వచ్చి గోపాలకులు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని కండ్లగద్దు భుజించి భగవన్ నామస్మరణ చేస్తూ కోటను రాగా ప్రసాద మహిమ చేత మహారాజు నూరుగురు కుమార్లు జీవించి ఉన్నారు రాజ్యమంతా మహారాజు స్వాధీనంలో ఉన్నది అది మొదలు ఆ తుంగధ్వజ మహారాజు ప్రతిమాసంలో మాసంలో ప్రతీ పర్వంలో విడవకుండా సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి జీవితాంతమును విష్ణు సని దిగి చేరుకున్నారు కనుక నారద ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తూ ఉంటారు శ్రద్ధతో కథలు వింటూ ఉంటారో భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరిస్తారు వారందరూ జీవితాంతమును నా సన్నిధానాన్ని చేరుకుంటారని శ్రీ మహావిష్ణువే వైకుంఠంలో నారద మహామునికి తెలిపారు నారద మహాముని నారదమహాము మహామునికి తెలిపారు మహాముని సూతమహాముని శనికా ఋషులందరికీ నైమిషారణ్యంలో తెలిపారు స్కాందపురాణే రేమాఖండే కథాయాం పంచమోధ్యాయ అనండి జై సత్యదేవా జై సత్యదేవా జై సత్యదేవా స్వస్తి ప్రజాభ్య పరిపాలయ తాం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తి నిత్యం లోకాఖినోవంతూ అందరూ కూడా నమస్కారం చేయండి చెప్పండి సత్యనారాయణ